హరికథ సర్వకళ్ళ మేళవింపని దీనిని అందరూ ఆదరించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని బీవీఆర్ కళాకేంద్రంలో 120 హరికథల సంపుటి పూర్తయిన సందర్భంగా సాహిత్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవస్థాపకులు బుద్దల రామారావు మాట్లాడుతూ, హరికథలు ఏర్పాటు చేసి 200 హరికథల సంపుటిని పూర్తి చేసి రాష్ట్ర రికార్డును అందుకుంటామని తెలిపారు. హరిదాసులు తమకు సహకరిస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సాహితీ రంగంలో హరికథకు విశిష్ట స్థానం ఉందని రామారావు అన్నారు. ఈ సందర్భంగా పలువురు హరిదాసులను ఘనంగా సత్కరించారు. ఆఖరి రోజు రుద్రాక్ష తులాభారం అనే హరికథను ఎస్ భారతి ప్రదర్శించారు. మధుర గానంతో ఆలపించిన ఈ హరికథ ఆశాంత ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దేవతి పద్మావతి, కేంద్ర కార్యదర్శి డివి కృష్ణారావుతో పాటు టీవీ రేడియో రంగాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. భాషల్లో ఆయన విశ్వనాథ్, అలాగే విజయనగరం సంగీత కళాశాలలో మొట్టమొదటి ప్రధాన ఆచార్యులుగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. మహా ఎవరైనా వయలిస్ట్ ని యాంగేజ్ తీసుకొచ్చి మరి దాదాపు అప్పుడే మనం 120 పైగా హరికథలు పూర్తి చేసుకున్నాం. కోదండ రామాలయంలో 100 హరికథలు అయితే మనం దగ్గర దగ్గర 120 కథల్ని పూర్తి చేసుకోవడం, నెలల్లో చేపించుకోవడం, సంవత్సరానికి 20 హరికథలు మన ఆంధ్రదేశంలో హరిదాసులు చెప్పడం జరిగింది. ఎక్కడా జరగట్లేదు 20 హరికథలు ఒక తాడేపల్లిగూడెంలో జరుగుతున్నాయని చెప్పారు. అందుకే వచ్చిన వారంతా కూడా బయట ఎంత వేలాది రూపాయలు పారితోషికాలు తీసుకున్నా ఇక్కడ కేవలం ప్రయాణ ఖర్చులు ఉల్లి తరగకుండానే రైతులకు కంటినీరు పెట్టిస్తోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద ఉల్లి హోల్సేల్ మార్కెట్ అయిన తాడేపల్లిగూడెంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్ లో ఉల్లి క్రయ విక్రయాలు మందగించాయి. ఉల్లి సీజన్ ప్రారంభమై 4 రోజులు కావస్తుంది. ప్రతి ఏటా ఈ నెలలో ఉల్లి బస్తాలతో తాడేపల్లిగూడెంలోని 40 హోల్సేల్ ఉల్లి కంపెనీలు రైతులతోనూ ఎగుమతులు దిగుమతులతో కిటకిటలాడేది. ఉల్లికి సరైన ధర లేకపోవడమే ప్రధాన కారణం. పింటా ఉల్లి ధర 250 నుంచి 500 రూపాయల ధర మించి పలకడం లేదు. దీంతో రైతుకు గిట్టుబాటు కావడం లేదు. కర్నూలు జిల్లా నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తుంటారు రైతులు. కనీసం రవాణా ఛార్జీలు కూడా రాకపోవడంతో రైతులు అక్కడే ఉల్లిని చేల్లో ఉంచేశారు. కొన్ని చోట్ల కుళ్ళిపోతున్న తాడేపల్లిగూడెం హోల్సేల్ మార్కెట్లో ఉల్లి కిలో 3 రూపాయల నుంచి 8 రూపాయలకు మించడం లేదు. దీనికి తోడు మహారాష్ట్ర ఉల్లి పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయి. ఇది ఎంతో నాణ్యంతో కూడినదై ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అదే కర్నూలు ఉల్లి 2-3 రోజులకు మించి నిల్వ ఉండడం లేదు. దీంతో కర్నూలు రకం ఉల్లికి మార్కెట్ లేక రైతులు నష్టపోతున్నారు. ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే అటు రైతులకు ఇటు వినియోగదారులకు మేలవుతుందని ఉల్లి రైతులు కోరుతున్నారు. పెట్టుబడి వచ్చింటే మాకు రేటు 700 పోయినాయి. మాకు ఏ పెట్టుబడి ఖర్చు కానీ వెళ్ళకుండా ఉండాలి. వీటికి వచ్చే వరకు సుమారుగా 40-50 ఖర్చు వస్తుంది. మా కూలీలకే 40,000 వస్తుంది ఖర్చు. ఇంకా పెట్టుబడి కోసిన కూలి అన్నీ 100,000 రూపాయలు కూసుకుంటున్నాయి. ఇంకా పెట్టుబడి 150,000 కూసుకుపోయింది. పెట్టుబడి వెళ్లకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాది ఎంకే ఈ వ్యాపారస్తులు ఆటాటికే ఉంది. మాకు ఏం మిగలడం లేదు. లారీ బాడయ్య కులలది రేట్లు అయితే పడడం లే. ఇది పరిస్థితి చూసా. ఈనాటి బంగారు మాట, మనకున్న దానితో సంతృప్తి పడడం ఉత్తమమే, కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానం. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వాటి ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.